పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు దాదాపు 18,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. దానికోసం గతంలో ఇప్పుడు లేని విధంగా 7 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ అప్లై చేశారు. దాదాపు 6,90,000 మంది ఎగ్జామ్స్కు అప్యర్ అయ్యారు. కానీ ఫలితాల ప్రకటనలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనుసరించిన విధానము తూతుమంత్రంగా, నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా, చేతులు దులుపుకునే విధంగా ఉంది తప్ప అందరికీ న్యాయం చేయాలి, వాస్తవంగా కరెక్ట్ రాష్ట్రాలకు కరెక్ట్ ఇవ్వాలి అనేటటువంటి వైఖరి లేదా విధానము ఎక్కడ కూడా కనిపించడం లేదు. అందుకే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఏదైనా పరీక్ష పత్రంలో తప్పు ప్రశ్నలు వస్తే ఆ తప్పు వచ్చినటువంటి ప్రశ్నలను తీసేసి మిగతా ప్రశ్నలతో అన్నా పర్సంటేజ్ లెక్క పెడతారు, లేదా తప్పుడు ప్రశ్నలకు మార్కులు ఇస్తారు. ఈ రెండు విధానాలు కూడా ఎక్కడ పాటించలేదు. కానిస్టేబుల్లో 22 ప్రశ్నలు తప్పు ఇచ్చారు, 22 మార్కులు కలిపి వచ్చిన మార్కులకు 22 మార్కులు కలిపి ఫలితాలు ప్రకటించాలి, కానీ ప్రకటించలేదు. అదేవిధంగా ఎస్ఐకి 9 తప్పులు వచ్చాయి. 9 వస్తే 7 కలిపారు, కానీ అదే కానిస్టేబుల్కి ఎందుకు కలపలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఇంకొక మేజర్ విధానం ఏమిటిదంటే, ఐఏఎస్ బ్యాంకులో పెట్టినట్టు నెగిటివ్ మార్కులు పెట్టారు, సిగ్గు ఉండాలి. కానిస్టేబుల్ దానికి కూడా నెగిటివ్ మార్కులు పెడతారా? వీళ్ళకి పరీక్ష పెడితే వీళ్ళు ఐపీఎస్ పాస్ అవుతారా, లేకపోతే గ్రూప్ 1 పాస్ అవుతారా? చాలా మంది పోలీస్ అధికారులు గ్రూప్ 1 ఐపీఎస్, కొందరు ఐఏఎస్ అధికారులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ పరీక్షలు పెడదాం, పాస్ అవుతారా వాళ్ళు? ఏమన్నా అర్థం ఉండాలి. చిన్న పిల్లల వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకు నెగిటివ్ మార్కులు పెట్టి టఫ్ పేపర్ ఇచ్చి నానా ఇబ్బందులకు గురి చేసి దీని మూలంగా ఇప్పటికే 3 చనిపోయిన ఆత్మహత్యలు పాలయ్యి, ఇది చాలా తప్పుడు విధానం. అందుకే మా డిమాండ్ ఏంటిదంటే, 22 ప్రశ్నలు తప్పుకు వచ్చినాయి, 22 ప్రశ్నలకు ఆ తప్పుడు విధాన తప్పుడుకు 22 మార్కులు యాడ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులను నిజాయితీపరులు ఉన్నారు, దానిలో మేము అప్రిషియేట్ చేస్తాం. వాళ్ళ డ్యూటీలో భాగమే తప్ప అది మా అడిషనల్ క్వాలిఫికేషన్ కాదు. అయినప్పటికీ ఈ వ్యవస్థ లోపల, ఇంత కులిపోయిన వ్యవస్థ లోపల అట్లాంటి నిజాయితీపరులు ఉన్నందుకు మేము అభినందిస్తున్నాము, ప్రశంసిస్తున్నాము. ఇదే సమయంలో డ్యూటీలో నిజాయితీ అనేది ఒక డబ్బులు తీసుకోకపోవడము, ఇర్రెగ్యులారిటీస్ పాల్పడమే కాదు, మానవత్వాన్ని కూడా జోడించాలి. 22 మార్కులు తప్పులు ఇచ్చి వాటి మార్కులు కలపకపోతే నిరుద్యోగులంతా ఎంత ఇబ్బంది అవుతున్నారు. 7 లక్షల మందిలో 1,80,000 మంది మాత్రమే పాస్ అయ్యారు మొదటి వడపోతలో, ఇంకా 2-3 వడపోతలు ఉన్నాయి. స్క్రీనింగ్ చేసుకుంటా ఇంకా జల్లెడ పట్టుకుంటా పోతే ఎవరు కూడా మిగిలేరు. రెండవది, ఎక్కువ మంది పాస్ కావాలి, ఎందుకంటే ఫిజిక్ పర్సనాలిటీ ఉన్నోళ్ళు రెండవ దానిలో రావాలి. అది ఫిజికల్ టెస్ట్ రాకముందే ఫిజిక్స్ ఉన్నోళ్ళు, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, మంచి పర్సనాలిటీ ఉన్నోళ్ళు, మంచి హైట్ ఉన్నోళ్ళను నువ్వు టెస్ట్కు రానియకుండా పోతే వాళ్ళు ఎట్లా సెలెక్ట్ అవుతారు? రాత పరీక్షతోటి సరిపోదు. రాత పరీక్ష అనేది వాళ్ళ యొక్క ప్రైమరీ నాలెడ్జ్ను టెస్ట్ చేయడానికి మాత్రమే. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టల్లో ఫిజిక్ టాలెంట్ ఎంత ముఖ్యమో, రాత పరీక్ష మార్కుల కంటే ఫిజిక్ చాలా ముఖ్యం. వాళ్ళ యొక్క పర్సనాలిటీ, హైట్, ఎక్సర్సైజ్, బాడీ, ఫిజిక్ చాలా ముఖ్యం. అట్లాంటి వాళ్ళను కోల్పోతే పోలీస్ డిపార్ట్మెంట్ బలహీన పడుతుంది. కాబట్టి పర్సనాలిటీ ఉన్నోళ్ళు, హైట్ ఉన్నోళ్ళు, ఎక్సర్సైజ్ బాడీ ఉన్నోళ్ళు అందరు కూడా ఈ ఉడపోతలో తీసేయడం మూలంగా మైనస్ మార్కులు, తప్పుడు ప్రశ్నలు, ఇవన్నిటి మూలంగా చాలామంది పాస్ కావడం వచ్చి పాస్ కాకుండా చేశారు. పాస్ కాలేదు కాదు, వాళ్ళు పాస్ కాకుండా ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేసింది. కాబట్టి వెంటనే ఈ 2 తప్పులను సరిదిద్ది 22 ప్రశ్నలకు 22 మార్కులు కలపాలి. తప్పుడు ప్రశ్నలు మీరిచ్చు, మీరు పోలీసు సరే అది ఏ టెక్నికల్ మిస్టేక్ తోటి జరిగిందో అది జరిగింది. ఇప్పుడు దానికి సరిదిద్దడం ఏమిటిది? ఆ 22 తప్పుడు ప్రశ్నలకు 22 మార్కులు ఇచ్చి ఫలితాలు ప్రకటించాలి. రెండవది, ఫిజిక్ మంచి పర్సనాలిటీ ఉన్న అందరూ అవాయిడ్ చేయడం అనేది డిపార్ట్మెంట్ కూడా మంచిది కాదు. తప్పుడు ప్రశ్నలకు మార్కు లేకుండా నిరుద్యోగులకు గొంతు వస్తున్నారు. నిరుద్యోగులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా,
మీరు ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దు. దమ్ముతోటి ఫైట్ చేయాలి, పోరాడాలి, జీవించి పోరాడి ఎదుర్కోవాలి. తప్ప మేము చచ్చిపోతామంటే చచ్చిపోతే జనాభా తగ్గిందని సిగ్గు తప్పిన గవర్నమెంట్ ఎవరేమనరు. కాబట్టి అధికారులందరూ పోలీసు వాళ్ళకు మొదలే పోలీస్ మైండ్ ఉంటారు. కాబట్టి మనం కన్విన్స్ చేసి అధికారులకు కూడా నేను కన్విన్స్ చేస్తున్నా, నచ్చ చెబుదాం. హోమ్ మినిస్టర్ని కలిసి, డీజీపీని కలిసి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు అందరు కూడా స్పందించాలి. డిపార్ట్మెంట్కు మంచి పేరు వచ్చింది, దీన్ని కూడా మంచి పేరుతోటి మీరు ఈ రిజల్ట్ ఇది సక్రమంగా అమలు చేయాలి. పాజిటివ్గా థింక్ చేయండి. నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, పాజిటివ్గా న్యాయంగా ధర్మంగా మా గొత్తమ్మ కోరికలు కావు. ఇవి 22 ప్రశ్నలు తప్పించారు కాబట్టి, నెగిటివ్ మార్కులు ఇచ్చారు, మైనస్ చేశారు కాబట్టి, ఈ చిన్న చిన్న పిల్లలు గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, మధ్యతరగతి పేద తరగతికి చెందినటువంటి వాళ్ళే పోలీస్ కాల్చే ఉద్యోగాలకు వస్తారు. వాళ్ళకి ఎక్కువ మందికి అవకాశం ఇస్తే మేము కూడా వచ్చాము, మేము కూడా అప్పేరేమనే ఓ తృప్తి వాళ్ళకి మిగులుతుంది. అసలు నువ్వు టెస్టులకే రాకుండా చేస్తే వాళ్ళ లోపల అసంతృప్తి జ్వాల రగులుకుంటుంది, మరింత అసంతృప్తి పెరుగుతుంది. లేక లేక ఒక బల్క్ 18,000 పోస్టులకు అవకాశం వచ్చింది. రన్నింగ్లో, జంపింగ్లో, హై జంప్లో, వాళ్ళ అన్ని రంగాల్లో కూడా, ఫిజికల్ టెస్ట్లో, అన్నింటిలో కూడా వాళ్ళకు అవకాశం కల్పిస్తే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ ఎవరు మంచిగా చేస్తే వాళ్ళని మీరు పెట్టుకుంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని మరొకసారి పునరాలోచన చేసి వెంటనే సరిదిద్దాలి. లేని పక్షంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు అందరూ కూడా ఈ నిరుద్యోగులకు అండగా నిలబడి పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నారు.